రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు నేషనల్ టాప్ హీరో ఆయన మూవీ రిలీజ్ అవుతుందంటే చాలు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఫ్యాన్స్ క్యూ కడుతున్నారు మాస్ హీరోగా ఆయనకు సపరేట్ ఫ్యాన్ ఉంది ఇటు క్లాస్ హీరోగాను చూస్తే ప్రేక్షకులు ఉన్నారు ఇలా ఏ పాత్రలోనైనా ఒదిగిపోగల ప్రభాస్ సినిమా కెరీర్లో ఇరవై ఏళ్లు పూర్తి చేసుకుని నేషనల్ వైడ్గా బాక్సాఫీస్ కింగ్ అనిపించుకున్నాడు బాలీవుడ్ హీరోలను తలదన్నేలా ప్రభాస్ బిగ్గెస్ట్ స్టార్గా ఎదిగాడంటే చిన్న విషయం కాదు ప్రభాస్ ఇరవై రెండేళ్ల కెరీర్ ప్రస్థానాన్ని ఒకసారి చూద్దాం ప్రభాస్ అక్టోబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో చెన్నైలో పుట్టారు తండ్రి కృష్ణవరాజు తమ్ముడు ఉప్పలపాటి సూర్యనారాయణరాజు తల్లి శివకుమారి ప్రభాస్కు అన్న ప్రబోధ్ సోదరి ప్రగతి ఉన్నారు అయితే ప్రభాస్ ఎదిగే సమయానికే కృష్ణవరాజు స్టార్ హీరో రెబల్ స్టార్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాస్ అయితే చిన్నప్పటి నుంచి తన పెదనాన్న ప్రభావం ప్రభాస్పై చాలా ఉండేది చెన్నైలోని డాన్ బాస్కో స్కూల్లో కొన్నాళ్ల పాటు చదివిన ప్రభాస్ తర్వాత భీమవరంలో కూడా చదివారు హైదరాబాద్లోని నలంద కాలేజ్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు డిగ్రీ చదువుకునే సమయంలోనే సినిమా మీద ఆసక్తి పెంచుకున్నాడు మరోవైపు తన నట వారసుడిగా ప్రభాస్ను ఎంచుకున్నారు కృష్ణంరాజు దీంతో హీరోలను తయారు చేసే ఫ్యాక్టరీగా పేరున్న ప్రముఖ రచయిత శిక్షకుడు సత్యానంద్ దగ్గరకు వెళ్లారు విశాఖపట్నంలో ఆయన సత్యానంద్ దగ్గర నటనలో మెళకవలు నేర్చుకున్నారు అప్పుడే ప్రభాస్కు కాన్ఫిడెన్స్ వచ్చింది అయితే ప్రభాస్ను లాంచ్ చేసేందుకు ఆ రోజుల్లో చాలామంది దర్శకులు ఉత్సాహం చూపారు అయితే కృష్ణంరాజు జైన్ సి పరాంజీకి ఈశ్వర్ సినిమా ద్వారా తెరంగేట్రం చేసే ఛాన్స్ ఇచ్చారు అలా ఈశ్వర్ మూవీతో ప్రభాస్ వెండి తెరకు పరిచయమయ్యాడు ఈ మూవీ కథ దీనారాజ్ రాయ్గా మాటలు పరుచూరి బ్రదర్స్ రాశారు మొదటి సినిమా చాలామంది హీరోలకు ఇచ్చాయి కానీ ప్రభాస్ మాత్రం మొదటి సినిమాతోనే హిట్ కొట్టారు అది కూడా లవర్ బాయ్గా కనిపిస్తూనే యాక్షన్ను అదరగొట్టి వావ్ అనిపించాడు రెండు వేల రెండులో మొదటి సినిమాకే సక్సెస్ టేస్ట్ చూసిన ప్రభాస్ రాఘవేంద్ర మూవీతో పెద్ద స్టార్ డైరెక్టర్తో పనిచేశారు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రభాస్లోని న్యూ యాంగిల్ను చూపించింది అయితే ఎవరికైనా బ్లాక్ బస్టర్ వస్తేనే స్టార్ హీరో అంటారు అది వర్షం రూపంలో రెండేళ్లకే సూపర్ బంపర్ హిట్ కొట్టారాయన ఆ రోజుల్లో యూత్ కి గిలిగింతలు పెట్టిన మూవీ వర్షం అలా మెల్లగా కెరీర్ను ఒక్కో ఇటుక పేర్చుకున్నట్లు వెళ్లారు ప్రభాస్ అయితే ప్రభాస్లోని మంచితనం కూడా మంచి దర్శకులు నిర్మాతలు రావడానికి ఆ రోజుల్లో కారణమైంది కథ మాత్రమే చూసుకొని ఆ తర్వాత తన పాత్ర గురించి తెలుసుకొని ఓకే చెప్పారంటే ఇక సినిమాల్లో వేలు పెట్టరాయినా అదే ప్రభాస్కున్న స్పెషల్ ఎసెట్ ఇక ఛత్రపతి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్ళింది మాస్ హీరోగా బాక్సాఫీస్ కింగ్గా స్టార్ ఇమేజ్ ఈ మూవీతోనే వచ్చిందని చెప్పొచ్చు ఆ తర్వాత ఏ మూవీ చేసినా సరే కట్అవుట్ కరెక్ట్గా ఉన్న ప్రభాస్తో యాక్షన్ మూవీ తీస్తే ఆ టేస్టే వేరని నాటి కొత్త దర్శకులు ఉత్సాహం చూపేవారు అందుకే బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉన్నా కూడా ఒక్క అడవి రాముడు తప్ప ఏదీ డిజాస్టర్ కేటగిరీలోకి వెళ్ళలేదు మొన్న బుజ్జిగాడులు కూడా ఆకట్టుకున్నాయి ఇక బిల్లా మూవీ సూపర్ స్టైలిష్ ప్రభాస్ను ఫ్యాన్స్కు చూపించింది తర్వాత ఏక్ నిరంజన్తో ప్రభాస్ డైలాగ్ డెలివరీ డిక్షన్ మాత్రమే కాదు మొత్తం యాక్టింగ్ రూపురేఖలే మారిపోయాయి పూరీ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ నేటికి ఫ్రెష్గా ఉంటుంది ఇక డార్లింగ్ సినిమా ఆకట్టుకోకపోయినా మిస్టర్ పర్ఫెక్ట్తో తన రియల్ క్యారెక్టర్ని చూపించినట్టుగానే సూపర్ హిట్ కొట్టారాయన మధ్యలో రెబల్ కాస్త ప్రభాస్ కెరీర్ వేగానికి బ్రేక్ వేసిన మిర్చితో సూపర్ స్టార్ అయ్యారైనా రెబల్ స్టార్ అనే పదానికి అర్థంలా మారారు ఇక్కడి వరకు కెరీర్ ఒకటి ఆ తర్వాత ఇంకొకటి అని చెప్పొచ్చు ఎందుకంటే బాహుబలి వన్ బాహుబలి టూతో ప్రభాస్ ఆల్ ఇండియా స్టార్గా మారారు ఏకంగా పదిహేను వందల కోట్లు కొల్లగొట్టిన సినిమాగా బాహుబలి ఉర్రూత లూగించింది నాటి నుంచి బాలీవుడ్లోకి ప్రభాస్ మూవీ డబ్బైతే చాలు శాటిలైట్ నుంచి ఓటీటీల వరకు వందల కోట్ల రూపాయలు కేవలం వాటి హక్కుల కోసమే వస్తున్నాయంటే ప్రభాస్ ఎంతటి క్రేజీ యాక్టరో మనం తెలుసుకోవచ్చు ఇక సాహోతో భారీ అంచనాలతో వచ్చిన అది కాస్త నిరుత్సాహపరిచినా కూడా క్రేజ్ మాత్రం తగ్గలేదు ప్రభాస్ కంటూ ఒకప్పుడు దక్షిణాదిన మాత్రమే ఫ్యాన్ బేస్ ఉండేది ఇప్పుడు నార్త్లో సైతం భారీగా ఫాలోయింగ్ ప్రభాస్ సొంతం రాధేశ్యామ్ ఆది పురుషులో అంచనాలను అందుకోలేకపోయాయి అది ఆయా దర్శకులే కారణమని చెప్పొచ్చు ప్రభాస్ను ఉపయోగించుకోవడం రాలేదనే కామెంట్స్ వినిపిస్తాయి ఇటు ఆది పురుష్ ప్రభాస్కు చెప్పిన కథ ఒకటి తీసింది మరొకటి కానీ ఒప్పుకున్నాక చేయక తప్పలేదు రాధేశ్యామ్ పర్వాలేదనిపించిన ప్రభాస్ను సరికొత్తగా చూపించిన సినిమా అయితే ఇప్పుడు సలార్తో మరోసారి రియల్ యాక్షన్ ప్రభాస్ ఫ్యాన్స్కు కనిపించారు బాహుబలి తర్వాత అసలైన ప్రభాస్ కనిపించలేదనే చెప్పొచ్చు దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్తో అదరహో అనిపించారు ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందంటే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా భయపడే స్థాయికి చేరుకుందంటే ఆశ్చర్యం కాదు సలార్ మూవీ ఫస్ట్ పార్ట్లోనే ఇలా ఉంటే సెకండ్ పార్ట్లో రియల్ ప్రభాస్నే పీక్స్లో చూడొచ్చు ఇప్పుడు సలార్ తర్వాత ఇండియన్ మూవీ చరిత్రలోనే భారీ బడ్జెట్తో చేస్తున్న మూవీ కల్కీ రానుంది ఇది కాకుండా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ స్పిరిట్ పై కూడా భారీ అంచనాలున్నాయి ఈ క్రేజీ ప్రాజెక్టుల కోసం ఏకంగా పెళ్లిని కూడా పక్కన పెట్టాడు ప్రభాస్ వ్యక్తిగత జీవితం కంటే సినిమా అంటే పిచ్చి సినిమా అంటే ప్రాణం ఫ్యాన్స్ కిక్కిచ్చేందుకు ఎంతైనా కష్టపడతారైనా బాకుబలి సమయంలోనే పెళ్లి చేసేందుకు సర్వం సిద్ధమైందనే వార్తలు వచ్చాయి కానీ బాకుబలి కోసం వాయిదా వేసుకున్నారు తర్వాత సాహో ఇప్పుడు సలార్ కన్నప్ప స్పిరిట్ ఇలా ఆయనకు క్రేజీ ప్రాజెక్ట్ క్యూ కడుతున్నాయి అందుకే సినిమా ఫస్ట్ అనేలా పనిచేస్తున్నారు ప్రభాస్ ఇక పెళ్లి మీద ప్రభాస్ గురించి ఎన్నో వార్తలు వచ్చాయి ప్రభాస్ ఏదైనా మాట్లాడతారు కానీ పెళ్లి విషయం అంటే సిగ్గుపడిపోతారు గతంలో అన్స్టాపబుల్లో ప్రభాస్ క్లారిటీ ఇవ్వలేదు అయితే మొదట్లో అనుష్క శెట్టిని పెళ్లి చేసుకుంటారనే ప్రచారం సాగింది ఇటు ప్రభాస్ కూడా అనుష్కను పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడ్డాడట కానీ నాడు కృష్ణంరాజు సంతృప్తిగా లేకపోవడం వల్ల పెళ్లి జరగలేదు కానీ ఇప్పుడు బాలీవుడ్లో లీక్ అయిన వార్త ఏంటంటే కృతీసనన్తో ప్రభాస్ రిలేషన్షిప్లో ఉన్నాడనేది బలంగా వినిపించే టాక్ వాస్తవానికి ఈ వార్త లీక్ చేసింది సామాన్యులేం కాదు ప్రముఖ బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఓ ఇంటర్వ్యూలో కృతీసనన్ ముందే ఆమె ఒక తెలుగు హీరోతో రిలేషన్షిప్లో ఉన్నారు ఇద్దరూ కలిసి నటిస్తున్నారంటూ బాంబు పేల్చాడు ఇక ఆ తర్వాత కృతీసనన్తో కలిసి పలు ఈవెంట్స్లో కనిపించాడు ప్రభాస్ అంతేకాదు కృతీసనన్ ఎప్పుడు ప్రభాస్తో కనిపించినా సరే నిండైన పంజాబీ డ్రెస్లో లేదంటే చీరల్లో కనిపిస్తున్నారు త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ ఇప్పటికే ప్రభాస్ తల్లి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది కల్కీ మూవీ పూర్తి కాగానే పెళ్లి పీట లెక్కబోతున్నారట ప్రభాస్ మరి ఫ్యాన్స్ కూడా ఇదే కదా కోరుకునేది ఏదేమైనా చిన్న లవర్ బాయ్ నుంచి బాలీవుడ్ స్టార్ హీరోగానే కాదు నేషనల్ హీరో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ప్రభాస్ ఒక సంచలనం దక్షిణాది నుంచి వెళ్లిన ఏ హీరోకు కూడా ప్రభాస్కున్నంత క్రేజు మార్కెట్టు లేదు ట్రిబులర్తో ఎన్టీఆర్ రామ్ చరణ్ కేజీఎఫ్తో యష్ పుష్పతో అల్లు అర్జున్ క్యూలో ఉన్నారు కాకపోతే ఇప్పటికే బాలీవుడ్లో ఎక్కువ సినిమాలు చేయడం కారణంగా మిగతా వారికంటే ప్రభాస్ ఒక మెట్టు పైన ఉన్నారు ఇక బాలీవుడ్లో ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందంటే అందరు హీరోలు లెక్కలేసుకొని మరీ తమ మూవీని రిలీజ్ చేస్తారు